वेलकम टू एबीएन बिजनेस न्यूज़। मार्केट दिग्गजम रिलायंस इंडस्ट्रीज शेयर्ललो भारीगा कोनुगोळ्लु प्रामाणिक ईक्विटी सूचीलनु लाभाल्लोकी मळ्ळिंचायी। फ्यूचर अंड आप्षन्स कांट्राक्टुल मुगिंपु नेपथ्यंलो ट्रेडर्लु शार्ट कवरिंग कु पाल्पड्डं कूडा मार्केट कु कलिसोच्चिंदनि चेप्तुन्नारु। अयिते रूपायि क्षीणत, विदेशी पेट्टुबडुल उपसंहरण, अंतर्जातीय मार्केट्ल मिश्रम संकेतालु मात्रं सूचील लाभालकु अड्डुकट्ट वेशायि। अयिनप्पटिकी बीएससी सेंसेक्स 454.10 पॉइंट्लु पेरिगि 58795 वद्द स्थिरपडिंदि। एनएससी निफ्टी 121.20 पॉइंट्लु बलपडि 17536.25 वद्द क्लोज अयिंदि। सो ई रोजु मार्केट्लु ए विधंगा उंडे अवकाशालु उन्नायि, ए रंगालु राणिस्तायि, वेटिपैन पेट्टुबडुलु पेडिते बागुंटुंदो मनं तेलुसुकुंदां। बिजनेस अनलिस्ट किरण रेड्डी गारु आयन मनतो पाटु जॉइन अवुतुन्नारु, आयन अडिगि मरिन्नि विवरालु तेलुसुकुंदां। सर् गुड मार्निंग। మార్నింగ్ అండి భవన్ సార్, ముందుగా కంగ్రాచులేషన్స్, అంటే బెస్ట్ వెల్త్ అడ్వైజర్ 2021 అవార్డు కూడా మీకు వచ్చింది, కంగ్రాచులేషన్స్. థాంక్యూ అండి భవన్ గారు. సార్, ఎట్లా చెప్తారు అంటే ఈ మధ్య ఈ క్రిప్టో కరెన్సీకి సంబంధించి కూడా మన దేశవ్యాప్తంగా అంటే చాలా రోజులుగా ఉంది, కానీ ఈ ఒక గత వారం రోజులుగా ఎక్కువగా చర్చ జరుగుతోంది, చాలా మంది పెట్టుబడులు పెడుతున్నారు, చాలా మంది దీనిపైన అవగాహన లేక నష్టపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. మీ అడ్వైజ్ ఏంటి దీనికి సంబంధించి? క్రిప్టో అనేది చాలా వాస్ట్ సబ్జెక్ట్ అండి, బట్ షార్ట్ గా మనం దీనికి మాట్లాడుకుందాం అంటే బేసికల్ గా కూడా క్రిప్టో కరెన్సీకి లాట్ ఆఫ్ బజ్ అంటే లాస్ట్ 5-6 డేస్ నుంచి కూడా, ఎందుకంటే పార్లమెంట్ బిల్ ప్రవేశపెడుతున్నారు అని న్యూస్ వచ్చినప్పటి నుండి చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే క్రిప్టో రెవల్యూషన్ అనేది స్టార్ట్ అవుతుందండి. బట్ ఏమిటి కూడా క్రిప్టో రెవల్యూషన్ స్టార్టింగ్ లోనే మనం కాస్త జాగ్రత్తలు తీసుకుంటే మన ఆర్థికంగా కూడా అందరికి హెల్త్ గా మంచిదని చెప్పి, ఎకానమీ కూడా మంచిదని చెప్పి నా ఉద్దేశము. కాకపోతే క్రిప్టో కరెన్సీ ఏంటి అంటే బేసికల్ గా మన ఎకానమిక్ స్టెబిలిటీకి కాస్త థ్రెట్ అని చెప్పుకోవచ్చు అండి. అది ఒక సోర్స్, అంటే బేసికల్ ఎకానమీ బాగుండాలి అంటే బేసికల్ గా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటంటే ఎఫ్డీస్ అండి. ఈ క్రిప్టో కరెన్సీ ఏమవుతుంది అంటే దానికి ఒక మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ కానీ లేదు, అట్ ద సేమ్ టైమ్ ఒక స్టోర్, ఒక స్టోరేజ్ వాల్యూ వంటి కూడా ఏం లేదండి దానికి. బట్ ఆర్బీఐ రీసెంట్ గా ఎప్పుడైతే బ్యాంక్స్ ని అంటే కొద్ది లాస్ట్ ఇయర్ బ్యాంక్స్ కి ఆర్డర్ చేసిందండి క్రిప్టో ట్రాన్సాక్షన్స్ డిక్లైన్ చేయమని చెప్పేసి. అగైన్ సుప్రీంకోర్టు దాని ఇంటర్వ్యూన్ కావడము, తర్వాత ట్రాన్సాక్షన్స్ కావడం మనం గమనించాము. బట్ ఓవరాల్ గా చూసుకుంటే మన ఇండియా అనేది ఒక సావరిన్ కంట్రీ అని, నో సావరిన్ విల్ గివ్ అప్ హిస్ రైట్ టు ప్రింట్ మనీ. సో ఈ క్రిప్టో కరెన్సీ అనేది ఏమవుతుంది అంటే అది ఒక 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 షేప్ అంటూ ఏమీ లేదు, జస్ట్ ట్రేడింగ్ జరుగుతుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ అన్ని చేస్తున్నారు. మోర్ దెన్ 6000 క్రిప్టో కరెన్సీస్ ఉన్నాయండి, అన్ని మనకు అవసరం లేదు యాక్చువల్గా చెప్పాలి అంటే, 1 or 2 ఆర్ సఫిషియంట్. ఎందుకంటే లాంగ్ టర్మ్ లో అన్ని కూడా ఇంత హై వాల్యూ కంట్రీ చేసే అవకాశం లేదండి, ఇంత హై వాల్యుయేషన్స్ ని కంట్రీ చేసే అవకాశం లేదు కాబట్టి లాంగ్ టర్మ్ లో మనకు ఒక 3-5 ఉంటే బెస్ట్ అని చెప్పుకోవచ్చు అండి. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్రిప్టో కరెన్సీని నేనైతే అగైనెస్ట్ అండి. బట్ మీన్స్ గవర్నమెంట్ కన్నా దీనికి ఒకవేళ ఓకే చెప్తే మాత్రం సర్టన్ కండిషన్స్ దే హావ్ టు టేక్ అండి. ఒకటి ఏంటి అంటే ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఏంటి, తర్వాత టాక్సేషన్ పాలసీస్ ఏంటి, అదే రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్, ఈ మూడు లేకుండా క్రిప్టో కరెన్సీ పోరని అయితే అడ్వైస్ చేయనండి. ఫస్ట్ పాయింట్, చాలా మంది ఇన్వెస్టర్స్ పెడుతున్నారు క్రిప్టో కరెన్సీస్ లో, వాటిని అడ్వైజ్ ఏంటి అంటే, ఎందుకంటే ఈ మధ్య ఏజెంట్స్ ఎక్కువ అయిపోయినాయి క్రిప్టో కరెన్సీ, సో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఎవరికి పెడుతున్నారు, ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ తిరిగి రాకపోతే యూజ్ అ కాంటాక్ట్ పర్సన్ అని ఒక్కటిగానే అడగగలిగితే 50% ఆఫ్ ద కేసెస్ విల్ బి సాల్వ్డ్ అని చెప్తున్నానండి. సార్, మనం గత కొద్ది రోజులుగా చూస్తూ ఉన్నాం మార్కెట్లు మాత్రం పడుతున్న పరిస్థితే కనిపిస్తోంది, కానీ నిన్న మార్కెట్లు పడినప్పటికీ కూడా స్వల్ప లాభాలతో ముగిశాయి. మరి మదుపర్లకు ఏం చెప్తారు? కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నట్టుగా తెలుస్తోంది, ఏ రంగాలు రాణిస్తాయి, వేటిపైన ఇన్వెస్ట్ చేయాలనే కన్ఫ్యూజన్లో ఉన్నారు, మీరేం చెప్తారు? అంటే బేసికల్ గా మనకి ఎప్పుడు కూడా మార్కెట్ లో టెక్నికల్ గా ఒక ఫ్యాక్టర్స్ ఉంటాయి, రెసిస్టెన్స్ లెవెల్స్ ఏంటి అనేసి. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ వచ్చి 17,600, 17,800 లెవెల్స్ బాగా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అండి. నిన్న జరిగిన మార్కెట్ ఏదైతే మూవ్మెంట్స్ అనేది జస్ట్ అప్ సైడ్ బౌన్స్ అయినాయని చెప్పుకోవచ్చు అండి. ఈ ఎందువల్ల అంటే బుల్స్ ఆర్ గోయింగ్ టు కమ్ బ్యాక్ అనే చిన్న ఇండికేషన్ మాత్రమే అది. ఓకే, సో మనం నిన్న చూసుకుంటే రియాలిటీ రంగం కానీ ఆయిల్ అండ్ గ్యాస్, టెలికాము, హెల్త్ కేర్ ఇవన్నీ కాస్త మనకు సూచీలు కలగడం గమనించాము. కానీ మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్ చూసుకుంటే 0.69% నుంచి 0.787% వరకు పెరిగాయండి. సో ఓవరాల్ గా మనం చూసుకుంటే కనుక డెఫినెట్ గా నిఫ్టీ అనేది ఒక 17,000
500 లెవెల్స్ లో బై చేసుకొని ఒకల దానికి స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఇవాల ఇంట్రాడే ట్రేడర్స్ 17,300 స్టాప్ లాస్ కనిపిస్తుందండి, టార్గెట్ మాత్రం 17,800 లెవెల్స్ లో కనిపిస్తుందండి. అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మనకు 37,700 లెవెల్స్ అబౌవ్ కాస్త బయ్యింగ్ జోన్ కనిపిస్తుంది. స్టాప్ లాస్ వచ్చి 37,100 లెవెల్స్ లో స్టాప్ లాస్ కనిపిస్తుందండి. టార్గెట్ వచ్చి 1,000 నుంచి 2,000 పాయింట్స్ కనిపిస్తున్నాయండి. సో బేసికల్ గా ఓవరాల్ గా ఇది పిక్చర్ ఇది. బట్ వన్ ఆన్ వన్ బేసిస్ లో అయితే మనం వాళ్ళ వ్యూస్ అని తెలుసుకొని మనం రికమెండ్ చేయొచ్చు. బట్ ఓవరాల్ గా చూసుకుంటే టెక్నికల్ లెవెల్స్ ఇవి. ఈ లెవెల్స్ లో కనుక మనం గమనించుకుని ట్రేడింగ్ చేసుకుంటే ఇవాళ ఇంట్రాడే కాస్త బెనిఫిషియల్ గా ఉండబోతుందండి. రైట్, థ్యాంక్ యూ కిరణ్ రెడ్డి గారు, చాలా చక్కటి విశ్లేషణ అందించారు, మార్కెట్ కి సంబంధించి చాలా చక్కటి సూచనలు సలహాలు కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. రైట్, ఇక భారత మార్కెట్లోకి ఎలక్ట్రిక్ కార్లు క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. జర్మనీ లగ్జరీ కార్ల దిగ్గజం బీఎండబ్ల్యూ వచ్చే 6 నెలల్లో 3 ఎలక్ట్రిక్ కార్లను తీసుకురానున్నట్లు అయితే ప్రకటించింది. ఇందులో భాగంగా తొలి ఆల్ ఎలక్ట్రిక్ ఎస్యూవి ఐఎక్స్ను వచ్చే నెలలో విడుదల చేయనున్నట్లయితే సమాచారం. ఆ తర్వాత 3 నెలల్లో పూర్తి ఎలక్ట్రిక్ మినీ లగ్జరీ హ్యాచ్ బ్యాక్ను తొలి సెడాన్ ఎలక్ట్రిక్ కార్ను 6 నెలల్లో తీసుకురావాలని చూస్తున్నట్టుగా బీఎండబ్ల్యూ పేర్కొంది. ఎలక్ట్రిక్ ఎస్యూవి ఐఎక్స్ను 2 ఎలక్ట్రిక్ మోటార్లతో తీసుకువస్తున్నట్లయితే బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ తెలిపారు. ఈ కారు కేవలం 6.1 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని చెప్తా ఉన్నారు. ఈ కారుతో పాటు హోమ్ ఛార్జింగ్ కిట్ను కూడా అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బీఎండబ్ల్యూ డీలర్షిప్ కేంద్రాల్లో ఛార్జింగ్ సదుపాయాలను ఏర్పాటు చేయడంతో పాటు ఛార్జింగ్ సదుపాయాల కోసం ఇంధన సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు చెప్పారు. ఈ నెలలోనే యూరప్, అమెరికా మార్కెట్లోకి ఈ కారును విడుదల చేయనున్నట్లు విక్రమ్ చెప్పారు. ఇక దేశీయ ద్విచక్ర వాహన తయారీ రంగంలోని 2 అతిపెద్ద కంపెనీలైన హీరో మోటోకార్ప్ కావచ్చు, హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా ఉత్పత్తిని భారీగా తగ్గించుకున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ నవంబర్లో ఈ 2 కంపెనీల వాహనాల ఉత్పత్తి 7 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయిందని అంచనా. పండగ సీజన్లోనూ విక్రయాలు జోరందుకోలేకపోవడంతో కంపెనీల వద్ద 45 నుంచి 55 రోజుల సరిపడా నిల్వలు పేరుకుపోయాయని డీలర్ వర్గాలైతే తెలిపాయి. ప్రపంచంలోనే అతిపెద్ద 2-వీలర్ మార్కెట్ అయిన భారత్లో ఈ 2 కంపెనీలదే 60% వాటా. ఇక హీరో మోటోకార్ప్ దేశంలో నంబర్ 1 2-వీలర్ కంపెనీ. 7 ఏళ్లలో తొలిసారిగా ఈ కంపెనీ పండగ సీజన్లో 10 లక్షల కంటే తక్కువ వాహనాలను ఉత్పత్తి చేసినట్లు సమాచారం. ఈ 2 నెలల్లో కంపెనీ మొత్తం 890,228 యూనిట్లను ఉత్పత్తి చేసినట్లు అంచనా. గతేడాది ఇదే సమయంలో 13,94,748 ద్విచక్ర వాహనాలను ఉత్పత్తి చేసింది. పండగ సీజన్లో సగటున 8 లక్షల యూనిట్లు ఉత్పత్తి చేసే హెచ్ఎంఎస్ఐ సైతం ఈసారి 6.53 లక్షల యూనిట్లతో సరిపెట్టుకున్నట్లయితే తెలుస్తోంది. మిగతా 2-వీలర్ కంపెనీలైన టీవీఎస్ మోటార్ కావచ్చు, బజాజ్ ఆటో కూడా ఉత్పత్తిని గణనీయంగా తగ్గించుకుంటున్న పరిస్థితి కనిపిస్తున్నాయని పరిశ్రమ వర్గాలైతే చెప్తా ఉన్నాయి. ఇక ఇది ఇవాల్టి ఏబిఎన్ బిజినెస్ న్యూస్. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి